దివ్యాత్మస్వరూపులారు ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉండాలో ఎంత పవిత్రంగా ఉండాలో ఏ విధంగా మాయా మోహాలకు దూరంగా ఉండాలో శాస్త్రాలు చదివితే బోధపడేది కాదు ఎవరైతే మోహాలను జయించి పోరాటంలో విజయాన్ని సాధించినటువంటి మహనీయుల యొక్క జీవితాలను ఎవరైతే శ్రవణం చేస్తారో వాళ్లకు అసలైనటువంటి సాధన రహస్యాలు అవగతమవుతాయి సూఫీ యోగుల గురించి మీరు శ్రవణం చేస్తూ ఉన్నారు ఎందరో సూఫీ యోగుల యొక్క జీవితాలను మీరు శ్రవణం చేశారు ఈరోజు మీరు ఒక గొప్ప సూఫీ యోగి గురించి శ్రవణము చేయబోతూ ఉన్నారు మరి ఎవరు యోగీశ్వరుడు అని అంటే సోఫియాన్ అని అంటారు సోఫియాన్ ఇరాక్లోన జన్మించడం జరిగింది ఏడు వందల పదిహేనవ సంవత్సరంలో సెవెంటీన్ ఫిఫ్టీన్లో జన్మించాడు ఇరాక్లో కుఫా అన్నటువంటి గ్రామములోన సోఫియాన్ తండ్రి ఒక మంచి ఆధ్యాత్మికవేత్త వీరు ఎన్నో శాస్త్రాలను అధ్యయనం చేసి కొన్ని ప్రసంగాలు కూడా చేసేవారు హదీసులను ఈయన బోధించేవాడు హదీసులు అని అంటే ముహమ్మద్ ప్రవక్త యొక్క బోధలు వాటిని బోధించేవాడు తండ్రి సయ్యద్ అంటారు సయ్యద్ తౌరీ అని అంటారు తండ్రి ద్వారా కొంతవరకు తత్వాన్ని గ్రహించాడు చిన్న వయసు కాబట్టి ఏదో ఒక జీవనోపాధి ఉండాలి కాబట్టి తాను లా స్కూలు పెట్టాడు అంటే న్యాయశాస్త్ర స్కూలును ఓపెన్ చేశాడు సుమారుగా ఇరవై సంవత్సరాలు కాలం గడిచిపోయింది అప్పుడు అతనికి ఆనాటి రాజులు అధికారులు రాజకీయ నాయకులు ఎంత అపవిత్రంగా ఉంటారో ఎంత అపరిశుద్ధంగా ఉంటారో తాను కండ్లార చూశాడు లా అని అంటే ధర్మము న్యాయము అటువంటి గ్రంథాలను బోధించేటువంటి సోఫియానకు ఒక వైరాగ్యం కలిగింది నేను చెప్పేది ఏమిటిది అధికారుల యొక్క రాజకీయ నాయకుల యొక్క మనస్తత్వం ఏమిటిది అసలుకి ఏమైనా అర్థం పడతం ఉందా వీళ్ళ జీవితాలకు అనుకున్నాడు అందుకని ఇక ఆ జీవితానికి స్వస్తి చెప్పాడు సోఫియాన్ వివాహం చేసుకున్నాడు ఒక బిడ్డ కూడా పుట్టింది కానీ సన్యాసం స్వీకరించి అంటే కంప్లీట్గా సర్వసంగ పరిత్యాగి అయి సర్వసుఖాలను త్యజించి తాను ఒక గొప్ప యోగిగా తయారయ్యాడు ఎప్పుడైతే సోఫియానికి వైరాగ్యం కలిగిందో ఇక తాను నిరాశకు గురై ఇక ప్రపంచం పట్ల తాను ఉపేక్షాభావాన్ని కలిగి ఉన్నాడు ఇంక ఈ ప్రపంచంతో నాకు పని లేదు దిస్ ఈజ్ ద వర్స్ట్ ప్లేస్ అనుకున్నాడు ఆ రకంగా అనుకొని తాను జీవిస్తూ ఉన్నాడు కానీ ఇతని యొక్క ప్రజ్ఞానము ఇతని యొక్క మంచితనము ఇతని యొక్క పాండిత్యము ఇతని యొక్క భాషా పరిజ్ఞానము ఇవన్నీ కొంతమంది నాయకులు చూశారు అధికారులు చూశారు ఖలీఫాకు వెళ్ళి చెప్పారు ఖలీఫా అంటే రాజు అని అంటారు రాజుకు వెళ్ళి చెప్పినప్పుడు ఓకే అతనికి మంచి జాబ్ ఇవ్వండి ఉద్యోగం ఇవ్వండి మన కొలువులో పెట్టండి అన్నాడు ఎంత మంచి ఉద్యోగం ఇచ్చిన ఇచ్చినా సోఫియాన్ తిరస్కరించాడు ఐ డోంట్ వాంట్ దాట్ అన్నాడు అధికారులు నాయకులు చాలా చెప్పారు ఇది ఖలీఫా నుండి వచ్చినటువంటి ఆదేశం వాళ్ళు వరాలు ఇస్తారు శాపాలు కూడా ఇస్తారు వాళ్ళు నీ యొక్క గొప్పతనాన్ని చూసి నీకు మంచి పదవిని ఇస్తున్నారు నీవేమో పొగరుతనముతో అహంకారముతో వద్దు అంటున్నావు ఆలోచించుకో నువ్వు ఖలీఫాతో పెట్టుకుంటుండవు ఖలీఫా కోపం వస్తే ఏం చేస్తాడో నీకు తెలుసు కదా శిక్ష ఎంత ఘోరంగా ఉంటుందో నీకు తెలియదా అని అట్లా కూడా చెప్పారు అప్పుడు ఒక అద్భుతమైన మాట చెప్తాడు సోఫియాన్ దీనిని బట్టి దైవానుగ్రహం కలిగినప్పుడు ఒక మనిషికి ఉండేటువంటి మానసిక పరిణితి పరితాపము పవిత్రత ఎలా ఉంటాయో మీకు బాగా అర్థమవుతాయి శాస్త్రాల్లో చాలా బోధలు ఉంటాయి చాలా నీతులు ఉంటాయి కానీ అవి ఎక్కవు ఎందుకు ఎక్కవు అని అంటే అవి సముద్రపు నీరు ఏ విధంగా అయితే పనికిరావో ఆ విధంగా పానం చేయలేరు వినడం వరకు అవి చెవుల దాకే వస్తాయి ఆ నీతులు బోధలు గుండెల్లో గుచ్చుకోవాలి కానీ ఇప్పుడు మీరు వినబోయేటువంటి మాటలు గుండెల్లో గుచ్చుకుంటాయి ఏమయ్యా నీకేమైనా పిచ్చి పట్టిందా ఖలీఫా నీ మీద ప్రేమ కొద్దీ అనుగ్రహాన్ని గురిపించి నీకు మంచి పదవిని ఇస్తూ ఉంటే నువ్వేమో అహంకారంతో బిహేవ్ చేస్తున్నావు ఖలీఫా ఆజ్ఞను ధిక్కరిస్తున్నావు అట్లా చేయరాదు అన్నప్పుడు సోఫియాన్ యోగి అంటాడు సముద్రము ఉప్పొంగినప్పుడు ఎవరైనా దానికి ఆనకట్టలు కట్టగలరా అన్నాడు ఏమి మాట ఎటువంటి భావజాలము ఇటువంటి మార్మికత మీరు అర్థం చేసుకోవచ్చు మీరు గొప్ప పదవి అంటున్నారు అది మీ విషయంలో కావచ్చు చాలా డబ్బులు వస్తాయి అంటున్నారు అది మీ విషయం కావచ్చు బట్ ఐ డోంట్ కేర్ దాట్ డబ్బులు నేను కేర్ చేయను సుఖాలు కేర్ చేయను కీర్తిని కేర్ చేయను నేను అల్లాను తప్ప ఎవరిని కేర్ చేయను అల్లా నీ ఖలీఫా ఎంత అన్నాడు చూసారా ఈ విధంగా మాట్లాడి సముద్రము ఉప్పొంగినప్పుడు దానికి ఆనకట్టలు ఎవరైనా కట్టగలరా అన్నాడు అంటే ఏమిటి మాట్లాడతాం సముద్రము అంటే పరమాత్మ పరమశివుడు సముద్రము ఉప్పొంగడము సునామిలాగా ఎగిసిపడినప్పుడు దానికి ఎవరు ఆనకట్ట కట్టగలరు చూసారా మనం ఆనకట్టలు కడుతూ ఉంటాం నీటిని స్టోర్ చేసుకొని యుటిలైజేషన్ కోసం ఆనకట్టలు కడతారు ఆ యొక్క జల ప్రవాహము ఆగిపోతుంది మరి సముద్రమే ఉప్పొంగితే ఎవడు ఆనకట్టగ కట్టగలుగుతాడు అని అన్నాడు మరి ఏమిటి మాటలు కడతాం అని అంటే దైవానుగ్రహము కలిగినప్పుడు దైవమాతడిని వశము చేసుకుంటాడు ఇది సీక్రెట్ ఇవన్నీ అనుభవిస్తే కానీ అర్థంగా దైవం యొక్క ప్రేమను చవిచూస్తే కానీ కావు సముద్రం ఉప్పొంగడం ఏమిటిది అని అంటే ఎప్పుడైతే పరమాత్మ నీపై అనుగ్రహాన్ని కురిపిస్తాడో నిన్ను అతని స్వాధీనం చేసుకుంటాడు నీవు అతని వశం అవుతావు ఆర్ నాట్ ద ఫ్రీ పర్సన్ నీ యొక్క స్వేచ్ఛ నీ యొక్క బుద్ధి నీ యొక్క మతి నీ కోరికలు నీ ఆశయాలు అన్నింటినీ నరుక్కుంటా పోతాడు వన్ బై వన్ వన్ బై వన్ నరుక్కుంటా పోతాడు అది ఎంతో టైం తీసుకోడు ఒకేసారి నరికి పాడేస్తాడు చూసారా ఇప్పుడైతే దైవానుగ్రహము కుండపోతలాగా ఒక జీవునిపై ఒక మనిషిపై కురిసింది అని అంటే ఆ మనిషి జీవితము వర్ణించడానికి వీలు లేనంతగా మారిపోతుంది వీ కాంట్ డిస్క్రైబ్ ఇన్ ద వర్డ్స్ మన మాటల్లో వర్ణించలేము అది అనుభూతికి సంబంధించినటువంటి విషయం అందుకని సోఫియాన్ నిర్భయంగా నిబ్బరంగా అన్నాడు పిచ్చివాళ్ళారా మీకు నా యొక్క మానసిక స్థితి ఏమిటిదో అల్లా నాకు ఏం ప్రసాదించాడో నేను ఎలాంటి స్థితిలో ఉన్నానో ఎంతటి పరితాపంతో ఉన్నానో అర్థమవుతాయి సముద్రము ఉప్పొంగితే ఆనకట్టలు కట్టగలరా అన్నాడు ఈ విషయాలన్నీ వెళ్ళి ఖలీఫాకు చెప్పారు అధికారులు ఖలీఫా ఫస్ట్ కోపం వచ్చింది అల్లా ముందర నీ ఖలీఫా ఎంత అన్నప్పుడు అహంకారం వచ్చింది అట్ ద సేమ్ టైం ఖలీఫా కూడా సంతోషం కలిగింది నిజమే అల్లా ముందర నేనెంత అతన్ని నా ముందుకు తీసుకొని రండి నేను ఒకసారి ఆయన చూడాలి తీసుకొని రండి అన్నారు సరే వెళ్ళారు మంచిగా చెప్పారు తీసుకొని వచ్చారు అప్పుడు ఖలీఫా అన్నారు మీరు ఉద్యోగం చేయకపోయినా పర్వాలేదు నేను ఇచ్చినటువంటి పదవి చేయకపోయినా పర్వాలేదు మీరు నమాజ్ చేస్తే నేను నాకు చూడాలనుంది నేను కూడా చేస్తాను నమాజు అన్నాడు ఖలీఫా అప్పుడు సోఫియాన్ నమాజు చేయడం మొదలుపెట్టాడు ఖలీఫా కూడా చేస్తూ ఉన్నాడు మధ్యలో ఖలీఫా మీసందిప్పాడు చూడండి సోఫియాన్ చూశాడు అప్పుడు సోఫియాన్ నిర్భయంగా అన్నాడు ఖలీఫా నువ్వు చేసేటువంటిది సరైనటువంటి నమాజ్ కాదు సరైనటువంటి ప్రార్థన కాదు అని సీరియస్గా అన్నాడు ఈ మాటలు అధికారులకు చాలా కోపాన్ని తెప్పించింది ఎవటరా ఇట్ట మాట్లాడుతున్నాడు ఇదికైనా బుర్ర ఉంది అసలు రాజుతో ఎలా మాట్లాడాలో తెలియదా అని వాళ్ళకు కూడా ఆక్రోశం వచ్చింది అప్పుడు ఖలీఫా అన్నాడు కొంచెం తగ్గాడు సోఫియాన్ మీరు చెప్పేదేదో ప్రశాంతంగా నాకు చెబితే నేను మార్చుకుంటాను ప్రయత్నం చేస్తాను కానీ మీరు మీరు చాలా కఠినంగా మాట్లాడుతున్నారు అన్నాడు అప్పుడు చూడండి నా వైఖరి ఇలాగే ఉంటుంది నేను గనక ఆ విధంగా ఉండకపోతే నేను ఆ విధంగా ఉండకపోతే నేను నిజమైనటువంటి యోగిని ఎలా అవుతాను అన్నాడు చూశారా అంటే ఏ విధంగా ఉండాలో ఒక యోగి ఏ విధంగా ఉండకూడదో ఒక యోగి ఈ రెండు విషయాలు చెప్తున్నాడు సోఫియాన్ నువ్వు రాజు అయితే రాజు నాకేంటి ఐ డోంట్ కేర్ దాట్ నువ్వు నమాజ్ చేయమని పిలిచావు నేను వచ్చాను నువ్వు మీ సందిపుతావా దీనికి మీ సందిపుతున్నావు ఏమిటి నీ అహంకారం ఏమిటి నీ బోడి సామ్రాజ్యం ఎంతకాలం ఉంటావు నువ్వు నీ రాజ్యం ఎంతకాలం ఉంటుంది అన్నాడు అప్పుడు ఖలీఫాకు కోపం వచ్చింది అంట ఖలీఫా సీరియస్గా అన్నాడు ఇతడు చాలా పొగరు తనముతో మాట్లాడుతున్నాడు అహంకారంతో మాట్లాడుతున్నాడు మహాత్ముడు కదా అని నేను గౌరవించి ఇప్పటిదాకా చాలా మంచితనాన్ని ప్రదర్శించాను ఇతడికి నా మంచితనము ఇక పనికి రాదు ఇతనికి ఉరిశిక్ష వేయండి అన్నాడు చూశారా అందుకే సోఫియాన్ అంటాడు రాజకీయ నాయకులతో అధికారులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు స్వార్థపూరితంగా ఉంటారు వాళ్ళు చాలా నయవంచనతో ఉంటారు మీరు ఇది అర్థం చేసుకోలేకపోతే ఎవడు ఏం చేయలేడు మాయను దయ్యాన్ని నమ్మడం ఎలాంటిదో ఈ అధికారులను రాజకీయ నాయకులను కూడా నమ్మడం అలాంటిది అంటాడు సోఫియాన్ చూసారా వెంటనే ఆర్డర్ ఇచ్చేశాడు ఏమని ఉరశిక్ష విధించండి తీసుకెళ్ళిపోండి అన్నాడు మరి ఏం జరిగింది అనేది మీకు రేపు చెప్తాను ఆత్మస్వరూపులారా ఈరోజు రెండు అనుభవాలు శ్రవణం చేయండి మొదటి అనుభవము ప్రవళిక అన్నటువంటి ఒక భక్తురాలు ఉన్నది ఈ అమ్మాయి నిర్మల్లో ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్లో తాను ఎస్ఐగా పని కూడా చేస్తున్నది చూడండి అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు అర్థమవుతుంది ఈ అమ్మాయి ఎవరు ఒక ఎస్ఐ ప్రబలిక మంచి భక్తురాలు నీ ఎంతటి భక్తురాలు అంటే అసలు ఆ జాబ్ వచ్చినప్పుడు కూడా నాకు వద్దు అన్నది అప్పుడు నేను చెప్పాను నీకేమైనా పట్టిందా వెళ్ళి చేయిపో అన్నాను అప్పుడు అమ్మాయి వెళ్ళి జాయిన్ అయ్యింది ప్రవళిక చూడండి ఒకరోజు రాత్రి నిద్రపోతూ ఉందంట రోజు నిద్రపోయేటప్పుడు దయామయ అనే మంత్రాన్ని ఐదు సార్లు మాత్రమే స్మరించి పడుకునేదట చూడండి ఒక్కొక్కరితో స్టైలు పడుకునేటప్పుడు దిండు కింద నా ఫోటో విభూతి శివసహస్రనామాలు పుస్తకం నేను ఇచ్చినటువంటి గ్రంథము ఆ దిండి కింద పెట్టుకునేదట దయామయ మంత్రం ఐదు సార్లు చేసి పడుకునేదంట చూడండి ఒక రోజు రాత్రి పది గంటల ఇరవై నిమిషాలకు ఒక నల్లని రూపము ఈ అమ్మాయి మంచం దగ్గరకు వచ్చిందంట ఈ అమ్మాయి అన్నీ ఉంది మంచం మీద పడుకుంది నల్లని రూపం వచ్చింది మంచానికి లెఫ్ట్ సైడ్ నిలబడిందంట నిలబడి ఈ అమ్మాయిని ట్రై చేయాలా ముట్టుకోవాలని ట్రై చేస్తుందంట ఎప్పుడైతే ముట్టుకోవాలని ట్రై చేస్తూ ఉందో వెంటనే ప్రబళిక దయామయ మంత్రం ఇంకా చాటు చేయడం మొదలుపెట్టింది ఇంక వదలడం లేదు దయామయ ప్రేమమయ క్షమాసాగర శివశక్తి సాయి అని స్మరిస్తూ ఉంది మంచము దగ్గర నిలబడి చూస్తున్నదే కానీ ఈ అమ్మాయి దేహాన్ని ముట్టుకోవడానికి భయపడుతుందంట ఆ నల్లని రూపం అందుకని ఏం చేసింది మంచాన్ని ఎత్తిపడేలా అని చూసింది చూడండి మంచాన్ని కూడా ఎత్తి ఇట్లా పైకి పట్టిందంట అప్పుడు ఈ అమ్మాయి మంత్రం చేస్తూనే ఉంది దయామయ ప్రేమమయ అని ఇట్లా ఎంతవరకు సాగిందో తెలుసినా రాత్రి మూడు గంటల వరకు యుద్ధం జరిగింది ఆ అమ్మాయికి ఆ నల్లని రూపానికి టెన్ థర్టీకి ఆ నల్లని రూపం వస్తే మూడు గంటల వరకు ఇంక ఇదే చూశారా పరిస్థితి నేను మీకు చెప్పాను కరోనా అని అంటే ఒక వైరస్ కాదు ఒక దేవతా భూత భూతస్వరూపము అని చెప్పాను నేను ఈ రకంగా అమ్మాయి చాలా సంతోషపడి ఇట్లా జరిగింది స్వామి ఇంకా మూడు గంటలకు వెళ్ళిపోవడం జరిగింది భయపడిపోయి అని సంతోషంగా చెప్పడం జరిగింది ఏం జరిగిందో సార్ మీరే వినండి నైట్ నేను పడుకునే ముందు ఫైవ్ టైమ్స్ దైవమయ్య ప్రేమమయ్య క్షమాసాగర శిక్షికి సార్ ఉన్నామని నా వాళ్ళని ఐదు సార్లు జీపించి పడుకున్నా అదే రోజు రాత్రి టెన్ ట్వంటీ టూకి ఏదో నల్లగా మధ్యాహ్నంలో వచ్చి కార్డు పక్కన ఉంది నేను అప్పుడు నేను పూర్తిగా పడుకోలేను అది వచ్చి పక్కన నిలబడినప్పుడు ఒకసారి జాగ్రత్త అసలు పూర్తిగా నిలుకోలేను పూర్తిగా పడుకోలేను నాకు అది అనిపిస్తుంది అనమాట అది నా కార్డు క్లిఫ్ట్లో నిలబడి నేను టచ్ చేయడానికి బాగా ప్రయత్నిస్తుంది కోపంగా ఉంది నా పైన ఎందుకు వచ్చి టచ్ చేయడం చూస్తున్నాయి దూరంగా పడిపోతుంది టచ్ చేయడానికి వచ్చి మళ్ళీ అదే నన్ను క్లిఫ్ట్ నుండి టచ్ చేయలేకపోతున్నాను డైవర్ సైడ్కి వచ్చింది వచ్చి నా కాని అటు ఇటు రెండు కూడా ఇస్తుంది ఎంత కోపంగా టచ్ చేయడం నన్ను ఆ రోజు నన్ను నా గురువు గారు నన్ను రక్షించాలని నేను అనుకుంటున్నాను ప్రతిరోజు నేను పడుకునే ముందు పిల్లల కింద శివ సహస్రనామాలు గురువు గారిపోతాయి మళ్ళీ గురువుగారు ఫోటో పెట్టుకొని పడుకుంటాను కానీ అది నన్ను టెన్ ట్వంటీ టూ నుండి నైట్ త్రీ వరకు నన్ను బాగా ఇబ్బంది పెట్టింది అప్పుడు నేను గురువుగారు

ఉన్నా కూడా చూడండి పరిస్థితి ఎలా ఉందో ఈ రకంగా మీరు మంచి అనుభవాన్ని విన్నారు ఇక రెండవ అనుభవము చెప్తాను విశాఖపట్నంలో రమణమూర్తి రేణుక దంపతులు ఉన్నారు వీళ్లకు గౌతమ్ అనేటువంటి ఒక అబ్బాయి ఉన్నాడు రేణుక భక్తురాలు వెళ్ళి వ్యాక్సిన్ వేసుకుంది ఇంకేముంది రెండు రోజులకే జ్వరం వచ్చింది ఒక రెండు మూడు రోజులకి జ్వరం వచ్చింది మరి ఆమె ప్రభావమో ఏమిటో తెలియదు కానీ కొడుకుకి కరోనా పాజిటివ్ వచ్చింది ఆ అబ్బాయి వేరే రూంలో ఉన్నాడు తల్లిదండ్రులు వేరే రూంలో ఉన్నారు జాగ్రత్తలు తీసుకుంటూ మెడిసిన్ తీసుకుంటూ ఉన్నారు అప్పుడు తల్లి అన్నదంట నాయన చిన్నపిల్లగాడు కాబట్టి అబ్బాయికి మరి భక్తి ఉందో లేదో నాకు తెలియదు కానీ అప్పుడు తల్లి అన్నది నువ్వు ఎన్ని మందులు ఆడినా దైవరక్షణ రక్షణ అనేది చాలా ప్రధానమైనటువంటిది కాబట్టి నువ్వు ఈ మంత్రం చేయి అని దయామయ మంత్రం చెప్పింది ఆ అబ్బాయి కూడా శ్రద్ధగా చేసాడు ఇక రెండవది నేను చెప్పినట్లు వ్యాపాక పౌడర్ వేసి ధూపం పట్టారట ఈ రెండు చేసుకుంటూ ఉన్నాడు చూడండి ఆ మంత్రము చేసినటువంటి వన్ అవర్ టూ డేస్కే ఒక అద్భుతం జరిగింది ఏమిటిది వీళ్ళ ఇంటికి ఎదురుగా బాల్కనీలో ఒక దేవత వచ్చి నిలబడిందంట ఆమె మన యొక్క పార్వతీదేవి ఎలా ఉంటారో అలా నిలబడి ఉన్నదట ఆభరణాలు ధరించి చాలా అందంగా ఉందంట ఆమె అక్కడ నిలబడి ఉన్నది నిలబడుకొని చూస్తూ ఉన్నదంట వీళ్ళ ఇంటివైపు కాసేపటికి ఒక నల్లని విగ్రహం చూడండి చాలా నల్లని రూపం కల్పిస్తుంది ఈ బాబుకు మాత్రం ఒక నల్లని విగ్రహము అలా దూసుకొని వచ్చిందంట వీళ్ళ ఇంటివైపు అలా వస్తూ ఉంటే అమ్మవారు ఆపిందంట ఆపి నువ్వు వెళ్ళవద్దు అందంట అమ్మవారు ఇద్దరికి వాదోపాదాలు జరిగాయట ఏం జరిగింది అమ్మవారు బాగా కొట్టిందంట ఆ నల్లని విగ్రహాన్ని ఆ పక్కనే ఒక దున్నపోదు కూడా ఉందంట అమ్మవారు ఇంకా తంతి వెళ్ళి ఆ నల్లని విగ్రహము రూపము వెళ్ళి దున్నపోతు మీద పడిందంట పడగానే రెండు కూడా భయపడిపోయి అదృశ్యమై పోయినాయట అప్పుడు అమ్మవారు త్రిశూలంతో వాళ్ళ ఇంటి చుట్టూ ఒక గీత గీసిందంట విభూతిని ఇంటి చుట్టూ చల్లండి అని చెప్పేసి దాన్ని వెళ్ళిపోవడం జరిగిందంట చూశారా ఇక్కడ ఏం జరిగింది అని అంటే సాక్షాత్ అమ్మవారే కాపాడింది ఇక్కడ మీకు టూ క్యారెక్టర్స్ ఉన్నాయి నేను మీకు చెప్పాను భూత ప్రేత పిచాచములు చాలామందికి దేవతలకు భూత ప్రేత పిచాచులకు డిఫరెన్స్ తెలియదు ఇప్పుడు మనం ఆరాధించేటువంటి చతుషష్ఠి దేవతలు ఉన్నారు సనాతన చతుస్సృష్ఠి దేవతలు మరి వాళ్ళు తర్వాత రకరకాల రాక్షసులు అంతా ఒకటేనా అని అంటే రకరకాలుగా ఉంటారు రాక్షసుల్లోన ఇప్పుడు మనుషులు చూడండి ఎన్ని రకాలు ఉన్నారు ఫారినర్స్ ఉన్నారు ఆఫ్రికన్స్ ఉన్నారు నీగ్రోస్ ఉన్నారు యూరోపియన్స్ ఉన్నారు చైనీస్ ఉన్నారు ఇండియన్స్ ఉన్నారు ఇట్లా ఏ విధంగా అయితే రకరకాల మనుషులు ఉంటారో రకరకాల రాక్షసులు కూడా ఉంటారు వీళ్ళందరికీ అధినాయకుడు ఎవరు అని అంటే రుద్రుడు అది రుద్రుని పేరు చెప్తే ఇంకా హడలు నెంబర్ వన్ ప్లేస్లో ఉంటాడు రుద్రుడు ఇంకా రుద్రుని మించినటువంటి పవర్ ఇంకోటి ఉండదు రుద్రుడు అమ్మవారు ఆ తర్వాత వస్తారు ఇంకా కాళికాదేవి వీరభద్రుడు కాలభైరవుడు వీళ్ళందరూ వస్తారు ఈ రకంగా మీరు చూసారు చూసారా ఒక నెల్లని రూపం రావడం చంపాలనికి రావడము అమ్మవారు తన్నడం దీని బట్టి మీకు ఏమర్థం అవుతుంది అని అంటే నెగిటివ్ ఫోర్స్ ఉంది పాజిటివ్ ఫోర్స్ ఉంది నెగిటివ్ ఫోర్స్ మళ్ళీ ఎందుకు వచ్చింది అని అంటే ఇట్ ఇస్ అ టైమ్ అది వాళ్ళకు కూడా టైం ఉంటుంది కరోనా మనం ఎప్పుడు చూసాము మా తండ్రి కాలంలో మనం చూడలేదు మన తాతల కాలంలో చూసాము నీకు మీకు నేను చెప్పాను హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ కరోనా వచ్చింది అమెరికాలో భయంకరంగా వచ్చిందని చెప్పాను మీకు రోమ్ నగరం బాగా తెలుసు రోమ్ నగరము సెవెంటీ పర్సెంట్ లేచిపోయింది ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు మనం కరోనా అంటున్నాం ప్లేగు ప్లేగ్ అంటే కూడా వైరస్సే ఈ మసూచి అన్న పదం కూడా మనకు శాస్త్రంలో కనపడుతుంది కాబట్టి ఈ రకంగా అమ్మవారు ఆ అబ్బాయిని కాపాడడం జరిగింది అందుకని ఈ సమయంలో ఏంటంటే నేను చెప్పినటువంటి మంత్రమే ఇంకా ఒక వాళ్ళకి వలయం శివశక్తి సాయి చూసారా వీళ్ళ ముగ్గురులో ఎవరెవరు కాపాడతారు వాళ్ళ వాళ్ళ భావము వాళ్ళ వాళ్ళ భక్తిని బట్టి శివుడు అమ్మవారు సాయిబాబును గురువు ఎవరెవరు కాపాడుతారు కాబట్టి ఆ మంత్రం బాగా చేస్తూ ఉండండి ఆ అబ్బాయి అనుభవాన్ని విందాము వాళ్ళ మాటల్లోనే సరే వినండి నేను రెండు వేల సంవత్సరంలో మా కుటుంబం ఒక పది రోజుల క్రితం మా మిస్సెస్ వ్యాక్సిన్ వేసుకోవడం జరిగిపోతేవాడు తను ఆర్థ్యపరంగా థైరాయిడ్ ప్రాబ్లంతో టెస్ట్ చేస్తుంది అయితే ఆ వ్యాక్సిన్ వల్లన తను ఫీవర్తో బాడీ పై చాలా బాధపడిపోయేవాడు కానీ నేను అద్భుతం అంతం వల్లన తర్వాత వ్యాపకుడికి తీసుకోవడం వల్ల నన్ను గుద్దేవాడు తగ్గు తగ్గుముఖం పట్టిన గుర్తేవాడు అదే సమయంలో మా పెద్ద వయసు అయిపోతాము గో ఫోర్ డేస్ బ్యాక్ టెస్ట్ అయ్యేగా పాజిటివ్ వచ్చింది పొద్దు వాడిని ఒక రూమ్లో వచ్చిన జరిగిపోతుంది సో డాక్టర్ అండ్ మెడిసన్స్ యూజ్ చేస్తూ మీరు చెప్పిన మొత్తంతో వాటికి సాధన చేస్తారు గురుదేవ అయితే నిన్న మధ్యాహ్నం తను ఓ ఛానల్ చూస్తూ చూస్తూ అతను నిద్రపోవడం జరిగింది గుదేవ ఆ నిద్రలో అద్భుత దృశ్యం జరిగింది కనిపించింది గురుదేవ మా ఇంటి ఎదుగున్న ఎదుగున్న ఒక బాకెళ్తుంది గురుదేవ అక్కడ అమ్మవారి చేతికి మనం వెళుతున్నారు గురుదేవ ఆ సమయంలో ఒక నల్లటి విగ్రహము దూసుకొస్తుంది గురుదేవ ఈ ఆ నల్లడి విగ్రహంతో ఈ దేవి విమానం ఎదుగుతున్న అమ్మవారు మధ్య చాలా పెద్ద యుద్ధం జరిగింది గుర్దేవా ఆ యుద్ధంలో ప్రతి తను కొట్టి కాదు తన్ని తరలిసింది గురుదేవ అయితే ఆ పక్కన ఒక దున్నపతు కూడా ఉండడం జరిగింది ఆ విగ్రహ ఆ నల్లమి రూపం ఆ దున్నపతి మీద పడి రెండు పరిపడం జరిగింది గుర్దేవా మళ్ళీ మరి ఇంటి వైపు వచ్చే తస్మాత్ జాగ్రత్త హెచ్చరించడం జరిగింది గుర్దేవా అయితే తన ఉన్న త్రిశూలంతో ఆ గేట్ నుంచి ఒక గీట గీసి ఇంకా నీకేం పర్వాలేదమ్మా ఈ ఇంటి చుట్టూ విభూతి వి అని చెప్పడం జరిగింది గురుదేవ ఆ అద్భుతమైన దివ్య అనుభవం పొందిన తర్వాత తన మేలుకు వచ్చేసరికి వెళ్ళ తన మనసు ప్రశాంతంగా ఉండడం తన ఆరోగ్యం చాలా కుదురుపడినట్లు అనిపించింది గురుదేవ ఆ ఇట్లాంటి అద్భుతమైన దివ్య అనుభవాన్ని దివ్య అనుభవం కాదు గురుదేవ ఇంతగా ఆదిగురు పరం గురు సద్గురు అమ్మవారు అన్ని రూపాలు మీదే మీరుగా మమ్మల్ని రక్షించాల్సి మీకు మా కుటుంబం అందరూ అనంతపూర్ ఉద్యోప ఇంతగా రక్షణ మీ రుణం తీర్చుకునే ఉద్దేవా అందుకే అనంతపురం జన్మలు మీ పాతిశాన్ని ఈ భక్తుడు రమణమూర్తి అంటారు మీ భక్తుడిని విశాఖపట్నంలో నేను ఉండేటప్పుడు మంచి సేవలు అందించేవారు భార్య భర్త అందరు కూడా మరి చేసిన పుణ్యం ఎక్కడ పోతుంది థర్టీన్ ఇయర్స్ గురుసేవ చేశారు విశాఖపట్నంలో నేను ఉన్నప్పుడు రెండు వేల ఆరు నుంచి వాళ్ళు పరిచయం నాకు మరి ఎందుకు అమ్మవారు వచ్చి కాపాడింది అని అంటే చేసిన సేవ చేసిన పుణ్యము ఈ రెండు సంపాదించుకోవాలి ఎవరైనా సరే పుణ్యము సేవ ఈ రెండు చేస్తూ ఉండాలి సాధించుకుంటూ ఉండాలి ఈ రకంగా మీరు చక్కని అనుభవాలు విన్నారు రేపు మళ్ళీ మనం ఎయిట్ ఓ క్లాక్ కలుసుకుంటాం అందరూ చెప్పండి ఓ